हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेनु मी विजयानी। ईरोजैते अम्मवारी की सारी डेकोरेशन, बैक डेकोरेशन, अलागे मा इंट्लो पूजा विधानम एला चेसुकुन्नाम, पूजा वरलक्ष्मी अम्मवारी पूजा अनेदी कूडा ई रोज वीडियोलो अयिते चूपिस्तानु। चूसेयंडि मुंदुगा सारी डेकोरेशन। ముందైతే ఒక శారీ అనేది తీసుకున్నాము, అది బార్డర్ శారీ అయితే బాగుంటుందన్నమాట। బార్డర్ శారీ కూడా నేను పల్లు అనేది బ్లౌజు కట్ చేయలేదండి, అలాగే పెట్టేసాను అన్నమాట। రెండు పక్కల పింక్ అనేది ఉంది। ఈ విధంగా నేను వీడియోలో చూస్తున్నగా మడతలు అనేది వేసుకోవాలి। మనం శారీ కుచ్చులు ఏ విధంగా పెట్టుకుంటామో ఆ విధంగా అనేది సగం శారీ వరకు మనం ఇలాగే కుచ్చులు అనేటివి పెట్టేసుకోవాలన్నమాట। అన్నీ ఒకే ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి, అది కొంచెం కరెక్ట్గా ఉండాలన్నమాట। బార్డర్ దగ్గర కానీ ఈ చివర ఆ చివర బార్డర్ దగ్గర చూసుకొని మధ్యలోకి ఒక క్లిప్ అనేది పెట్టేసుకోవాలి। అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని మధ్యలోకి అనేది క్లిప్ అనేది పెట్టేసుకోవాలి మనము। క్లిప్ అన్నా లేకపోతే పిన్ అన్నా ఏదో ఒకటి పెట్టేసుకోవాలి, సెక్యూర్గా ఉండాలన్నమాట। అది కుచ్చులు అనేటివి కదలకుండా ఉండే విధంగా చూసుకోవాలి మనము। నేను ఈ చివర కుచ్చుల దగ్గర ఆ చివర కుచ్చుల బార్డర్ దగ్గర అనేది కూడా ఒక క్లిప్ అనేది యాడ్ చేశానండి, పెట్టేసుకున్నాను। మీరు కావాలంటే ఒక పిన్ అయినా కూడా పెట్టుకోవచ్చు, కదలకుండా ఉంటాయన్నమాట మనకి కుచ్చులు పెట్టేటప్పుడు। మనం ఇది పక్కన పెట్టేసుకుందాము, ఇప్పుడు పళ్ళు అయితే పెట్టుకుందామన్నమాట। మనకి పళ్ళు అనేది కూడా ఈ కుచ్చులు అనేటివి కూడా ఐరన్ చేసుకుంటే మనకి చాలా బాగా వస్తుంది। ఇది నాకు టైం లేదు, కొంచెం బాగా ప్రెస్ చేసినట్టుగా చేశానన్నమాట। పళ్ళు మనం ఏ విధంగా పెట్టుకుంటామో పైటంచు అలాగే పెట్టేసుకొని మనకి ఎన్ని లైన్స్ కావాలంటే, నేనైతే 5 లైన్స్ పెట్టాను, అది బార్డర్ సైజ్కి వచ్చే విధంగా చూసుకున్న తర్వాత అక్కడక్కడ ఒక పిన్ అనేది జాయిన్ చేసేసాను, పిన్ అనేది పెట్టేసుకున్నాను అన్నమాట కదలకుండా కుచ్చులు అనేటివి। ఇప్పుడు మనం ఈ విధంగా ఒక చెంబు, ఒక పెద్ద చెంబు అనేది తీసుకున్నాను, చిన్న దానికి కింద అయితే ఒక బాక్స్ అనేది పెట్టుకున్నాను, లేదా ఒక టేబుల్ ఏదో ఒకటి పెట్టుకోవాలి। కట్ అనేది ఒకటి కట్టి పెట్టేశాను, బ్యాక్ అనేది డెకరేషన్ చేసుకుంటున్నాను పూలతో। ఇది అయితే నేను డెకరేషన్ నైట్ టైమే చేసుకున్నానండి, ఎందుకంటే మనకి పొద్దున్న లేస్తే ప్రసాదాలు, వంటలు చేయాలి, పిల్లలకి స్నానాలు చేయించాలి, మనం స్నానం చేయాలి, లేట్ అయిపోతుంది కాబట్టి నేను నైట్ 11:30 ఏమో అయిపోయిందండి నాకు శారీ అది కట్టడానికి। నేను ఈ ఇత్తలి చెంబుకి అయితే కనుక ఒక బ్లౌజ్ పీస్ అనేది కూడా చుట్టేశానండి, అదైతే చూపించలేదు, మర్చిపోయాను నేను, ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది। ఆ పింక్దే కట్టానన్నమాట, మనకు ఆ చెంబు అనేది కనపడకుండా పింక్ కలర్ అనేది కనబడుతుంది, అంటే బ్లౌజ్ వేసినట్టుగా ఉంటుందన్నమాట అమ్మవారికి। కింద పెట్టుకున్న పిన్స్ అన్నీ తీసేసి ఫ్రిల్ అనేటివి మనం చక్కగా అంచులు అనేటివి కనపడే విధంగా చేసుకోవాలి। నేనైతే చిన్న బాక్సే ఉండింది నా దగ్గర, మిక్సీ బాక్స్ అనమాట, అది పెట్టేసాను టేబుల్ మరి ఎత్తుగా ఉంటుందని। మనకి ఈ విధంగా రౌండ్ బాల్ లాగా తయారు చేసి పెట్టుకున్నాను, నేను నైట్ టైమే పెట్టేశాను అనమాట। అది మనకి అమ్మవారు కూర్చున్నట్టుగా ఉంటుందన్నమాట, సింహాసనం పైన కూర్చున్న విధంగా ఉంటుంది। ఫ్రిల్ అనేది కింద అలా వదిలేయాలండి, చూడండి అమ్మవారు కూర్చున్న విధంగానే ఉంది కదా, చాలా బాగుంది। నాకైతే చాలా చూస్తుంటేనే అమ్మవారిని చూస్తున్నట్టే అనిపించింది నైట్ అయితే డెకరేషన్ చేసినప్పుడు, చూడండి చాలా బాగుంది కదండి। ఈ విధంగా అయితే మనము కుచ్చులన్నీ సర్దుకోవాలి, మట్టసంగా నీట్గా సర్దుకోవాలన్నమాట। మనం ఫ్రిల్ అనే విధంగా పెట్టుకుంటామో ఆ విధంగా మనకి పింక్ అనేది మధ్యలో యాడ్ అయిందన్నమాట। బ్యాక్ సైడ్ అనేది పిన్ పళ్ళు ఉంటుంది కదండి, అది ఫ్రంట్కి తెచ్చుకోవాలి। మనము బయట ఏ విధంగా వేసుకుంటామో అలాగే అనమాట, మనము ఒక కర్ర అనేది సపోర్ట్గా కట్టి పెట్టుకున్నాం కదా, దానిపైన అయితే ఈ పళ్ళు అనేది వేసి మళ్ళీ బ్యాక్ నుంచి ఫ్రంట్కి పళ్ళు అనేది తీసుకోవాలండి। మనము కప్పుకుంటే ఏ విధంగా వస్తుందో పళ్ళు అదే విధంగా ఫ్రంట్కి అనేది తీసేసుకోవాలి దాన్ని। ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఫ్రంట్కి తీసేసుకోవాలి, చూస్తున్నారు కదా ఇప్పుడు అమ్మవారికి కరెక్ట్గా చీర అనేది సెట్ అయిపోయింది మనకి। దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం అడ్జస్ట్ చేసుకొని మీకు ఎంత పొడవు కావాలో అంత పొడుగు పళ్ళు అనేది తీసేసుకోండి। ఇది వడ్డాణం లాగా అయితే మనము ఏదో ఒక ఫస్ట్ ఒక థ్రెడ్ అనేది గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది కట్టేసాను, జరీ థ్రెడ్ లాగా ఉన్నది మనలో కావాల, తర్వాత మనం వడ్డాణము అటువంటివి ఏదన్నా కానీ పెట్టుకోవచ్చు। ఫస్ట్ అయితే మనము గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది పెట్టేసుకోవాలి, అప్పుడే మనకి అది ఊడకుండా ఉంటుందన్నమాట, పళ్ళు మనం సర్దినప్పుడు జరగకుండా ఉంటుందన్నమాట।
ఇవన్నీ కొంచెం సర్దుకోవాలి నీట్గా పళ్ళు అవంతా కూడా మనకి ఎట్లా కావాలంటే అట్లా సర్దుకోవచ్చండి అమ్మవారికి మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా అయితే పళ్ళు అనేది సర్ది పక్కన పెట్టుకోవాలి మనం ఇప్పుడైతే గనా అమ్మవారికి డెకరేట్ చేద్దాము డెకరేషన్ చేసి పెట్టేశాను కానీ మొహం అయితే నైట్ పెట్టలేదండి ఓన్లీ మీకు చూపించడం కోసం పెట్టాను మళ్ళీ తీసేసాను అన్నమాట పొద్దునే డెకరేషన్ చేసుకున్నాను మళ్ళీ ఫేస్ అనేది ముందుగా అయితే నైట్ కూడా స్టవ్ అంతా కడిగి పెట్టేసి పసుపు కుంకుమ మొత్తం పెట్టేశానండి నైట్ అయితే తెల్లవారు 4కి అయితే లేసాను తెల్లవారుజామున 4కి లేసి మళ్ళీ పప్పులన్నీ నానబెట్టుకున్నాను ప్రసాదాలకు కావాల్సిన పప్పులు గుగ్గుళ్ళు వడపప్పు పానకము ఉద్దిపప్పు అలాగే సుగీలకు కూడా నానబెట్టుకున్నాను అన్నమాట పొంగలికి బియ్యము అన్నీ నానబెట్టేశాను అన్నీ వంటల పని అయిన తర్వాత మళ్ళీ అమ్మవారికి కింద పూజకి డెకరేషన్ చేసేదానికైతే మళ్ళీ వచ్చానండి వంట పని పూర్తి అయిన తర్వాత ఇటువంటి పీట అనేది తీసుకోవాలి కలశంకి పీటకి పసుపు అనేది రాసుకొని ముగ్గు అనేది కంపల్సరీ వేసుకోవాలండి అమ్మవారికి ఏదో ఒక ముగ్గు పిండి ముగ్గు అనేది వేసుకోవాలి అది అంటకపోయినా పర్లేదండి మా పీటకు అయితే సరిగా అంటలేదు కానీ అలాగే వేసామన్నమాట ఏదో ఒక క్లాత్ అనేది వేసుకోవాలి ఇది కలశం అన్నమాట కలశానికి 5 రకాలు వేయాలన్నమాట అందులో కాయను పసుపు కుంకుమ గోల్డ్ ఏదైనా సరే వేయచ్చు లేదా కాసు ఉంటే కాసు వేయచ్చు పచ్చకర్పూరము 5 కలిపి వేసిన తర్వాత లేదా పచ్చకర్పూరం లేకపోతే యాలకులన్నా వేసుకోవచ్చు కలశంలోకి అది సువాసనకం అన్నమాట అమ్మవారికి కలశం టెంకాయ పెట్టేసి బొట్టు కుంకుమ గంధము పెట్టిన తర్వాత దాన్ని అయితే పెట్టేసి దానికి జాకెట్ పీస్ అనేది డెకరేషన్ చేయాలి నేను వీడియోలో చూపిస్తున్నాగా మార్చుకుంటే గనక మనకి కలశంకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుందండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం కలశంకి పెట్టేయాలి బ్లౌజ్ అనేది దీనికి కూడా పసుపు కుంకుమ అనేది పెట్టాలన్నమాట పెట్టిన తర్వాత మన దగ్గర ఏదైనా నగలు ఉంటే వేసుకోవచ్చు లేదా ఇటువంటి కాసు కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం అన్నమాట లేదా పసుపు కుమ్మైనా కంపల్సరీ అనేది పసుపు దారంలో పసుపు కుమ్మైనా కట్టాలన్నమాట దీనికి గాజులు వేసేసాను నేను ఏదైనా మన దగ్గర ఉన్న నగలు వేసేసుకోవచ్చు అన్నమాట మనకి కాసు ఉంటే పెట్టుకోవచ్చు లేదు అంటే కనుక మనం పసుపు కుమ్మైనా పెట్టేసుకోవచ్చు అన్నమాట మొత్తము అమ్మవారి దగ్గర దీపాలు అన్ని ప్రసాదాలు అన్నీ పెట్టేశామండి ఇంకా కొంచెం పనులు ఉన్నాయన్నమాట చూస్తున్నాం చూసిన తర్వాత పనులన్నీ అయిన తర్వాత పూజ అనేది స్టార్ట్ చేయాలి చూస్తున్నారు కదా కొంచెం బిజీగా తిరుగుతూ ఉన్నానమాట అన్నీ పెడుతున్నామన్నమాట పళ్ళల్లో అన్నీ పెట్టి శారీ అన్నమాట దేవుడికి అన్నీ పెడుతున్నాము ఇవన్నీ అయిన తర్వాత పూజ అనేది స్టార్ట్ చేయాలి పంచామృతాలన్నీ కూడా ఒక పుష్పం తీసుకుని ఆ పుష్పం తోటి బాటిల్లో ఉంచి ఆ యొక్క అమ్మవారికి చల్లండి గంగా జలం మయానీతం మహాదేవ సురక్షితం ప్రియ యుగలేందు కూడా వస ప్రియే వస్త్ర యుగం గృహాన హరివల్లమే శ్రీ వరలక్ష్మీదేవత వస్త్ర యుగం
मध्यान पूजे अंदी वाला दर आशीर्वाद अंदर यह टाइम लेदी मेमईते बैठ फोटो तस्कानी पापेमो चक्कर रेडी चसान फोटो दीदा टाइम लेध्यान टाइम तोन फोन तरह कोई फोटोस बैठे तस्कने इंका मल्ल सायंत्रे वाइन इवाना की पीचा पापे पसप रासी अंदर की पोनीर मेमू పూజ అనేది చేసుకున్నాం కానీ వాయనం అనేది ఎవరికి ఇవ్వలేదండి కరోనా వల్ల ఈ ఇయర్ అయితే ఒక 11 మెంబర్స్ కి ఇద్దాం అన్నట్టు ఇచ్చాము మా ఇంట్లో వరలక్ష్మి పూజ అనేది ఈ విధంగా జరుపుకున్నామండి ఈ ఇయర్ అయితే మేము మీరు మీ ఇంట్లో వరలక్ష్మి పూజ ఎలా జరుపుకున్నారని నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి మా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థాంక్యూ బై